ఇప్పుడు మన కళ్ళ ముందో 4-5 ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. దీన్ని ఏ రకమైన రాజకీయం అనాలి? వీళ్ళు ఏదో అనుకుని వెళ్తే అక్కడ రివర్స్ అవుతోంది. వీళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆ గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ. నమస్కారం సార్. ఇప్పుడు పాలిటిక్స్ అనేవి ఇంతకు ముందు అది ఒక ప్యాస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు తొలసరి గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఏంటంటే ఇట్ హాస్ బికమ్ ఎ కెరీర్. ఎప్పుడైతే కెరీర్ అయిందో ఒక ప్యాషన్ కెరీర్ అయితే యాటిట్యూడ్ కూడా మారుతుంది. అవును, తులసిరెడ్డి గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు నేను పాలిటిక్స్ లో ఉండాలి అనేది ఒక యాటిట్యూడ్ మాత్రమే. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను పాలిటిక్స్ లో ఉండాలి, అయితే పవర్ లో ఉండాలి, అంటే పవర్ దగ్గరగా ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ 3-4 డికేడ్స్ పాలిటిక్స్ అండ్ ప్రెసెంట్ పాలిటిక్స్. ఇప్పుడు పర్టికులర్ 2019 వచ్చేప్పటికంటే ఇంకా దానికి థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసింది. ఎలాగంటే నేను పవర్ లో కంటిన్యూ అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఎవడం ఎలిమినేట్ చేయాలి, ఏ నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఎవడు వాడిని తెచ్చుకుంటే మన పార్టీలో తెచ్చుకోవాలి, క్లోజ్ చేయాలి అనే యాటిట్యూడ్ ఇప్పుడు 2019 తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ లో బాగా కనపడింది. దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు, తట్టుకోలేని వాడు సడన్గా వెళ్ళిపోతున్నాడు. అవును, కాబట్టి ఈ మైగ్రేషన్ ఏంటంటే ఒకటి నా నేను ఎప్పుడు పాలిటిక్స్ లో ఉండాలి, నేను ఎప్పుడు పవర్ లో ఉండాలి, లేదా పవర్ దగ్గరగా ఉన్నవాడు ఎప్పుడు పవర్ వస్తే ఆ పవర్ లోకి వెళ్ళిపోతాడు. ఇక వాడికి పార్టీకి సంబంధం లేదు, ఎవడో సీఎం అయితే వాడి దగ్గరికి వెళ్ళి అన్నా నీ పార్టీ అని చెప్తాడు. రెండో వర్గం ఏంటంటే ఈ ప్రెషర్స్ తట్టుకోలేక ఇవాళ తెలుగుదేశంలో చాలా మంది లీడర్స్ వెళ్ళిపోయిన కారణం, నేను చెప్పిన రెండో కారణం ఈ ప్రెషర్స్ ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఏదో కొంతకాలం కాలక్షేపం చేద్దాం అని మైగ్రేట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇవేవి నేను అనుకోవటం లాంగ్ రన్ లో సక్సెస్ కావు. కాకపోతే ఏంటంటే ఎవరి కాబట్టి వాళ్ళంతా మా వన్ డే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నుంచి వన్డే నుంచి 2020 వచ్చినట్టు పాలిటిక్స్ లో మాకు 5 ఇయర్స్ తర్వాత ఉండదేమో, కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ విత్ ఇన్ 5 ఇయర్స్ అనే యాటిట్యూడ్ లో ఇదంతా జరుగుతుంది. దీనికి ఏ పార్టీ అతీతం కాదు, అన్ని పార్టీలు చేసినాయి, కానీ ప్రజెంట్ డే జరుగుతున్న చేంజెస్ మట్టికి దే ఆర్ నాట్ అడ్వైజబుల్. అవి దారుణంగా ఉన్నాయి. ఏ పార్టీ అతీతం కాదు, అన్ని పార్టీలు ఈ దీన్ని ఎంకరేజ్ చేసే పార్టీలు మారడాన్ని, దట్టు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారడాన్ని అన్ని పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి. యా అన్ని పార్టీలు ఎంకరేజ్ చేసే అది ఒక యాంగిల్, డెఫినెట్ గా అది ఒక యాంగిల్. కానీ నమ్మి వచ్చిన వాళ్ళని సహజంగా చెప్తా ఉంటారు కదా, నమ్ముకున్న వాళ్ళని ఇజ్జేయరు అజ్జేయరు అని చాలా గొప్పగా చెప్తారు కబుర్లు. ఇది ఎలా ఉందంటే నేను దొంగతనం చేసి నా సొమ్ము జాగ్రత్తగా చూడమని ఇంకో దొంగ దగ్గర పెట్టినట్టు ఉంది. ఎవడు ఎవడ గ్యారంటీ చెప్పండి. అవును, ఇప్పుడు నేను పార్టీ మారిన తర్వాత నన్ను తీసుకున్నవాడు కూడా ఆలోచిస్తారు కదా, వీడు మన దగ్గర ఎంతకాలం ఉంటాడు కాబట్టి వాడు రిటైన్ చేయాలంటే వీడు తాళాలని వాడి దగ్గర పెట్టుకునే పరిస్థితి. ఇవన్నీ రాజకీయ మనం చూస్తున్నాం. ఒక 25-30 సంవత్సరాల కిందట తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు సీనియర్స్ పార్టీలో పాలిటిక్స్ వచ్చినప్పుడు ఇవి లేవు. అపోజిషన్ అంటే అపోజిషన్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవడు అపోజిషన్ ఉండడానికి ఇష్టపడతా, రూలింగ్ లో ఉండాల్సిందే, పవర్ లో ఉండాల్సిందే, పవర్ మన చేతిలో ఉండాల్సిందే. రెండు ఎర్నింగ్ ఎందుకంటే ఇది కెరీర్ అయింది. కాబట్టి ఇవి ఈ మైగ్రేషన్స్ అనేవి నేను అనుకోవటం ఏదో ఇక చట్టపరంగా కానీ లేదా ఇంకేదైనా కొంచెం సీరియస్ ఇది వస్తే తప్ప, లేకపోతే ఈ మైగ్రేషన్స్ నేను అవటం పార్టీయే, నన్ను బలవంతంగా తీసుకెళ్తాం పార్టీ బి, ఏ తగ్గి బి పెరిగే రోజుల్లో ముందు వస్తాయని అనుకుంటున్నాను. రైట్. మూర్తి గారు, మీరు చాలా చూసుంటారు ఇటువంటి పరిణామాలు, పార్టీ మారడానికి కూడా మనమేం తప్పు పట్టడం లే, కాకపోతే చట్ట ప్రకారం